వైఎస్ఆర్ జిల్లా కలసపాడు మండలంలో అధికార వైకాపా కీలక నేతలు భూకబ్జాకు పాల్పడ్డారు. జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్సీ అండదండలతో ఆయన మేనల్లుడు వైకాపా మండల ఇన్ఛార్జ్ అంకన గురివిరెడ్డి భారీ భూకుంభకోణానికి దారితీశారు. ఆయన తండ్రి జెడ్పీటీసీ సభ్యుడు అంకన పెద్ద గురివిరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు బినామీల పేరిట వందల ఎకరాలు సేకరించారు. కలసపాడు మండలం శంఖంపల్లె, కొత్తకోట, గంగాయపల్లె, నీలాపురం, అయ్యవారిపల్లె, కొంగల రామాపురం రెవెన్యూ గ్రామాల పరిధిలో వందల ఎకరాలను వశం చేసుకున్నారు. ప్రాథమిక విచారణ ప్రకారం 100 ఎకరాలకు సంబంధించి అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. వీటన్నింటినీ 8 మంది పేరిట రిజిస్ట్రేషన్లు, పట్టాలు పొందినట్లు తేలింది. ఆక్రమణదారులు ఏకంగా సీఎం జగన్ ఎంపీగా ఉన్న సమయంలో సిఫార్సు చేసి ఇప్పించిన ట్రస్ట్ భూములను సైతం వదిలిపెట్టలేదు. పోరుమామిళ్లలో ఓ మైనార్టీ ట్రస్ట్ వైద్య విద్యాలయాలను స్థాపించింది. ట్రస్ట్ అవసరాలకు భూమి కావాలని అప్పటి ఎంపీ జగన్ కు విజ్ఞప్తి చేయగా కలసపాడులో 24.63 ఎకరాలు కేటాయించాలని అప్పటి కలెక్టర్ కు జగన్ లేఖ రాశారు. లేఖలో నమోదు చేసిన 2800/2 సర్వే నెంబర్లోని భూములను 99 ఏళ్లపాటు లీజుకు ఇస్తూ 2010లో కలెక్టర్ అప్పగించారు. ఈ భూములు కలసపాడు, పోరుమామిళ్ల ప్రధాన రహదారి పక్కనే ఉండటం, ఎకరా 50 లక్షలపైనే ధర పలుకుతుండటంతో సదరు నేత కన్ను ఈ భూములపై పడింది. నిషేధిత జాబితాలో ఉన్న ఈ సర్వే నెంబర్లోని 3.5 ఎకరాలు అనువంశికంగా సంక్రమించినట్లు అంకన పెద్ద గురివిరెడ్డి పేరిట గత నెల మార్చి 10న రిజిస్టర్ చేయించుకున్నారు. ట్రస్టు భూములు కాజేసినట్లు నిర్వాహకులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. అంకన పెద్ద గురివిరెడ్డి పేరిట శంఖవరంలో ఒకచోట 4.15 ఎకరాలు, మరొక చోట 3.24 ఎకరాల ప్రభుత్వ భూమిని జిరాయితీ పట్టా పేరిట రెవెన్యూ అధికారులు దారాదత్తం చేయడం విశేషం. ఇవన్నీ 100 ఏళ్లుగా ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో ఉన్నాయి. అలాగే శంఖవరంలో పెద్ద ఎత్తున డీకేటీ భూములను ఆక్రమించి ఆన్లైన్ చేయించుకున్నారు. ఈ ఏడాది మార్చి 10న అంకన పెద్ద గురివిరెడ్డి పేరుతో సర్వే నెంబర్ 2805/1, 2800/2లో 3.5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆన్లైన్లో చేర్చుకున్నారు. మరో 15 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కుటుంబ సభ్యుల పేరిట అంకన గురివిరెడ్డి ఆన్లైన్ చేయించుకున్నారు. అంకన గురివిరెడ్డి, ఆయన భార్య లక్ష్మీనారాయణమ్మ పేరిట 4 ఎకరాలు, కుమార్తె లక్ష్మీప్రసన్న పేరిట 2.5 ఎకరాలు, తల్లి సర్పంచ్ అంకన గోవిందమ్మ పేరిట 3.53 ఎకరాలు, తమ్ముడు బ్రహ్మానందరెడ్డి పేరిట 3.8 ఎకరాల ప్రభుత్వ భూమిని నిబంధనలకు విరుద్ధంగా ఆన్లైన్ చేయించుకున్నారు. కలసపాడు 1B గంగాయపల్లిలో అంకన గురివిరెడ్డి, ఎంపీపీ నిర్మలాదేవి భర్త బి నారాయణ, బాల అంకిరెడ్డి, పురుషోత్తమరెడ్డితో పాటు ఇంకొందరు కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములను బినామీల పేరిట ఆక్రమించి ఆన్లైన్ చేయించుకున్నారు. ప్రైవేట్ భూములను సైతం తమ పేరిట ఆన్లైన్లో మార్పించుకున్నారని తెలిసింది. దీంతో భూ యజమానుల్లో ఆందోళన మొదలైంది. తమ భూములు ఎక్కడ అన్యాక్రాంతమయ్యాయోనని రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అంకన గురివిరెడ్డి భూదందాలు పెరిగిపోవడంతో సొంత పార్టీకి చెందిన నేతలే రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం సీసీఎల్ఏ వరకు వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. వారం రోజులుగా ఆర్డీఓ వెంకటరమణ భూ కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్నారు. ఆక్రమిత భూముల క్రయ విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. భూముల చిట్టాను తయారు చేసి వివాద జాబితాలో చేర్చి రిజిస్ట్రేషన్లు నిలిపివేసినట్లు తెలిపారు. ఈ భూదందా వ్యవహారంలో ఇంకెవరెవరి ప్రమేయం ఉందన్న దానిపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా నేతలకు సహకరించిన రెవెన్యూ అధికారులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.